చీరాల ఎమ్మెల్యే ఆమచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చీరాల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేయనట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. వేటపాల మండలం పందిలిపల్లిలోని ఆమంచి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు, ఆమంచి యూత్ పందిలిపల్లి నుండి చీరాల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ చిమటా సాంబు తెలిపారు. నామినేషన్ రోజే ప్రత్యర్థుల ఓటమి తప్పదని వారికి తెలిసేలా జన సమీకరణ జరగాలన్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సత్తా కలిగిన ఆమంచి ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే జగన్ సీఎం కావడం తథ్యమని జనం నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎం రమేష్ బాబు, యతం ఆనందరావు, కర్నేటి ప్రసాద్, నీలం శ్యాముల్ మోజస్, కౌన్సిలర్లు కె రమాదేవి, పొదిలి ఐస్వామి, కె జగదీష్, జి సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమాలను చేసుకున్నాడు, చక్కగా చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు, ఎన్నో నిధులు తీసుకొచ్చాడు. అతని మీద ప్రజల్లో మంచి స్పందన ఉంది. గత వారం నుంచి మేమందరం కూడా సమిష్టిగా అందరం కూడా మున్సిపల్ వార్డులో కానివ్వండి, పట్టణ గ్రామాల్లో కానివ్వండి, పల్లెటూరులో కానివ్వండి తిరుగుతూ ఉంటే అపూర్వ స్పందన కనపడతా ఉంది. ఒక మున్సిపాలిటీ వార్డులో 2000 మంది ఓటర్లు ఉంటే 1000 మంది కృష్ణమోహన్ క్యాంపెయిన్లో పాల్గొంటూ ఉన్నారు. మహిళలు ముఖ్యంగా ఎక్కువగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది చక్కని విషయం. కృష్ణమోహన్ గారి నాయకత్వాన్ని మూడోసారి కోరుకుంటున్నారు. తప్పకుండా హ్యాండ్ట్రిక్స్ అతని దగ్గర ఆ చాతుర్యం ఉంది. మూడోసారి కూడా విజయం సాధిస్తే తప్పనిసరిగా మనకి మన నియోజకవర్గానికి మంత్రి రావడం జరిగింది. తప్పనిసరిగా రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ఆల్రెడీ డెసిషన్ ఎలక్షన్ తప్ప డెసిషన్ ఎప్పుడో ప్రజలు తీసుకున్నారు. రాష్ట్రంలో అపూర్వ స్పందన ఏర్పడింది. అదే స్పందన మన చిన్నాల్లో కూడా మనం చూపించాలి. రేపు ర్యాలీలో కనీసం 30-40 వేల మంది 50 వేల మంది దాకా ర్యాలీలో పాల్గొంటారు. కృష్ణమోహన్ విజయం గురించి ఒక్క నిమిషం కూడా మాకు ఆలోచన లేదు. చక్కనే వాళ్ళ మంచి వాతావరణంలో విజయం సాధిస్తాడు. ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, పాత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గాను చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రస్తుత శాసనసభ్యుడు మిత్రుడు ఆమంచి కృష్ణమోహన్ గారు 25వ తారీఖున చీరాల ఎంఆర్ఓ గారి ఆఫీసులో తన నామినేషన్ దాఖలు చేస్తారు. కాబట్టి చీరాల నియోజకవర్గంలో ప్రజలు అందరూ, సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు, అన్ని గ్రామాల నుంచి కూడా యువకులు ఉత్సాహంగా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారు గెలుస్తారు, మంత్రి అవుతారు. కాబట్టి మీరందరూ వీడియో గుర్తుపెట్టుకోవాలి. చక్కగా ఈ కార్యక్రమానికి వేలాదిగా అన్ని వార్డుల నుంచి, గ్రామ పంచాయతీల నుంచి తరలిరావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు, జరగబోయే ఎలక్షన్స్కి రేపు సోమవారం నామినేషన్ కార్యక్రమానికి చీరాల మున్సిపాలిటీలోని 33 వార్డుల నుంచి వేటపాలెం మండలం గ్రామ పంచాయతీలు, చీరాల మండలం గ్రామ పంచాయతీలన్నీ కూడా కలిపి మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గత వారం 10 రోజుల నుంచి కూడా మన చీరాల నియోజకవర్గంలో ఏ విధంగా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారో మీకు అందరికీ తెలుసు. అలాంటివేమి ఇబ్బంది పడకుండా ఏమి మనకు అనేది ఇబ్బందులు ఏముండవు. మనం స్వచ్ఛందంగా మనం ఏం తప్పు చేస్తే మనం ఇబ్బంది పడాలి, ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే మనం ఉండదు. కాబట్టి ఈ ర్యాలీలో అత్యంత వైభవంగా 50,000 మంది పైసలుతో నామినేషన్ వేయడానికి కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా సైనికుల్లాగా పనిచేసి రాబోయే ఎలక్షన్స్ లో మన ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారిని మూడవసారి ఈ నియోజకవర్గం నుంచి గెలిపించుకోవాలి. దానిలో భాగంగానే మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవండి, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని భారీగా భయభ్రాంతి మనం వేసే నామినేషన్కి
ఎదురుళ్ళు భయభ్రాంతులు అయిపోతారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.